మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఎందుకంటే ఎత్ర నారాయణకు పూజించే మంత్రోప దేవత, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అనే ఆభివ్యక్తి మనందరం గుర్తుంచుకోవాలి. ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యూటీఎఫ్ ప్రెసిడెంట్ గారికి మరియు సెక్రటరీ గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన ఎంఓ సార్ గారికి, మరియు విశిష్ట అతిథులైన మన మహిళా సర్పంచ్ అరుణాబాయ్ గారికి, ఇంకా మిగతా మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కాబోయే మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం గారు ఎంతో సుతరూపంగా మనకు చక్కగా వివరించారు ఈ మహిళల గురించి. అంతే అంటే మన మహిళలు మన ఉన్నతిని మనం తెలుసుకుంటున్నాం, మనల్ని మనం గౌరవించుకుంటూ మన గౌరవాన్ని తగ్గిస్తూ కాకుండా ఎంటి వాళ్ళని గౌరవిస్తూ మన గౌరవాన్ని పెంచుకోవడమే ఇక్కడ మెయిన్గా ఉండడం అన్నమాట. మే సమాజంలో మన గౌరవాన్ని మనం ఎంతవరకు పెంచుకోగలమనేది ఒక్కొక్క ఉపాధ్యాయుడికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం, ఆ పిల్లల్ని కూడా ఒక క్రమశిక్షణ రూపొందించే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా పాఠశాలలో కూడా వాళ్ళ అభివృద్ధికి ఎంతో కృషి చేసి వాళ్ళ ముందు తరాలు కూడా వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, సమాజంలో ఎలా మెలగాలి, ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు కూడా అమ్మాయిలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి, అటువంటి వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిలో కూడా ఎక్కువగా వాళ్ళకు అవగాహన కల్పించినట్లయితే ఇటువంటి చర్యలు ముందు నుంచి వాళ్ళ జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచి అటువంటి ఎక్కువగా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులుగా మనందరూ బాధ్యత. అది ఇక్కడ వచ్చేసిన మేళవతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీరు మాకి మీరందరూ ఎంతో కృషి చేసి ఈరోజు మా ఇంటిని మాదాన్ని అనుకోవట్లేదు. మీ అందరికీ మీ అందరూ ఆశీస్సులతో నేను ఈ ఎరువుల పని నిర్ణయానికి సర్పంచ్గా విజయాన్ని అందుకున్నాను. నేను మీ అందరికీ దృఢపడి ఉంటానని సమయంగా మీకు తెలియజేస్తున్నాను. అవతల చాలా భద్రాలు చెప్పారు మనందరూ. ఏమంటే ప్రతి పురుషులు కానీ ప్రతి మహిళలకి కృషి చేసి ముందుకు ఉంటానని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆదర్శం నేనే, మా వారు ప్రతి విషయంలో మా వారిని నాకు వచ్చే జన్మలో కానీ మా వారే నేను భర్తగా రావాలని నేను కోరుకుంటున్నాను. సభ్యులందరికీ కూడా నాకు నమస్కారాలు. వాస్తవంగా చాలా మంది ప్రోగ్రాంలు మాట్లాడుకుంటున్నాను. నాగేష్ గారు చెప్పినట్టుగా గతంలో కూడా నేను సరసాన్ని చెప్తాను, అన్ని కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా మీరు ఉండాలి. నిరుత్సాహపరచుకోండి ఎప్పుడు కూడా, ప్రతి కార్యక్రమంలో మీ కోసం చాలా కార్యక్రమాలు చేశాను. మండల విద్యాశాఖ తరఫున కూడా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అదే కొంత మరి ముందుకు రావడం అనేది కొంచెం ఇబ్బందిగా నేను అన్ని విషయాల్లో కూడా నేనైతే గమనించాను. చాలా రకరకాలుగా మనం పాటల పోటీలు, ఆట పోటీలు, మహిళా దినోత్సవం రోజు, అలాగే టీచర్స్ డే రోజు అన్ని పెట్టినప్పటికీ కూడా పురుషుల కన్నా ఉపాధ్యాయుల కన్నా ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి చాలా లోగా ఉంటుంది, అదంతా మనం గమనించే ఉన్నాము. సో అన్నింటిలో కూడా మీరు ముందుండాలని అందరం కోరుకుంటున్నాం. ఈక్వల్ టు ఈక్వల్ కాదు, అంతకంటే ఎక్కువ మేడం గారు మీరు పొగడం అని చెప్పారు, పొగడం కాదు వాస్తవం అది కూడా. ఎందుకంటే పురుషుల కన్నా అన్ని విధాలుగా మహిళలే ఎక్కువ అన్ని అన్ని అంశాల్లో కూడా. మేమందరం కూడా కేవలం ఈ పనికే పట్టుకుంటున్నాం, వాస్తవంగా ఈ పనికే మేము పనికిరాం. మేమైతే మరి మీరు అన్ని విషయాల్లో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుతున్న వరకు కూడా అన్నింటిలో కూడా పిల్లలకి, భర్తకి, అలాగే సమాజానికి కూడా మరి మీరు చాలా దగ్గర నుండి చేసేటువంటి వారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా గౌరవనీయులే, సృజనీయులే. అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరింత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు
ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్ని యూనియన్స్ అనేవి ఖచ్చితంగా